సిలువ రక్త ప్రోక్షణ ద్వారా మమ్మలను విడుదల చేసి విమోచించి ఈ రోజున సజీవులుగా రక్షింపబడిన స్వేచ్ఛ కలిగిన పరిశుద్ధమైన నీ జనాంగంగా ఉన్నట్లుగా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మీకే స్తుతులు నాయన. మీ సిలువ రక్త ప్రోక్షణ, మీరు చేసిన త్యాగము ద్వారా మాకు విడుదల వచ్చింది. కేవలము నీ కృప ద్వారా, అవ్యాజమైన ప్రతిఫలాపేక్ష లేని నీ ప్రేమ ద్వారా మాత్రమే ఈ రక్షణ భాగ్యము, ఈ స్వేచ్ఛ, ఈ విడుదల మాకు అనుగ్రహించబడింది. అందుకే మిమ్మలను ఆత్మతో, సత్యముతో, విరిగి నలిగిన హృదయంతో, పవిత్రమైన పెదవులతో, నిర్దోష మార్గంలో నడిచే జీవితంతో మిమ్మలను ఆరాధిస్తున్నాము. ఈ సమయంలో మీరు మా మధ్య సింహాసనాసీనులై
మా స్తుతులను స్వీకరించవలసిందిగా ప్రభువా మిమ్మల్ని కోరుతున్నాం. ఇంత ప్రేమకు హేతువేది లేదయా, నింతగాన చింత మాపిన యేసయ్యా. అంధకారంలో నశించిపోతున్న మమ్ములను నీ వెలుగు చూపించి విడిపించిన దేవా, నీకే ఆరాధన స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఇదిగో విరిగి నలిగిన హృదయంలోంచి స్తుతి ధూమమును మీ పైకి మీ దగ్గరకు పంపిస్తున్నాము. స్వీకరించండి తండ్రి. పేదరికంలో జీవించి మమ్మల్ని ధనికులను చేయాలని, గొప్పవాళ్లను చేయాలని, ఉన్నత స్థానంలో నిలువబెట్టవాలని, నీ ప్రియ కుమారులుగా కుమార్తెలుగా వారసత్వం ఇచ్చి నీ కుడి పార్శ్వ మందు కూర్చుండబెట్టాలనే గొప్ప లక్ష్యంతో మమ్మలను ప్రేమించి, ఇంతగా ప్రేమించి రక్షించి ఒక నూతన జీవితాన్ని మాకు ప్రసాదించిన తండ్రి, మీకే మా ఆరాధన నాయన, మీకే మా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ధనవంతులుగా చేయుటకు దారిద్ర్యతను అనుభవించినాము. మమ్మలను ధనవంతులను చేయాలని,
నీవు దారిద్రినిగా దరిద్రునిగా పేదగా దీనునిగా మా మధ్యకు వచ్చి మమ్మలను గొప్పవారిని చేశావు. ధనవంతులుగా చేయుటకు
స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడ స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడ అత్యున్నతుడ స్తోత్రం. సాతాను కోరలకు చిక్కుబడి భయభ్రాంతులతో బెదిరి అదిరి చెదరినటువంటి బ్రతుకులతో మేము ఉన్నప్పుడు, ఇదిగో మా ఆదరణకర్తను నీకు పంపిస్తున్నాను, మీరు చింతపడన అవసరం లేదని పరిశుద్ధాత్మను పంపించినటువంటి మా తండ్రి, మీకే స్తుతి వందనములు చెల్లించుకుంటున్నాం, మీకే ఘనతను ప్రభావాన్ని ఆరోపించుకుంటున్నాం. నాయన మీరే స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు అయినటువంటి దేవుడు, మమ్మలను విమోచించిన దేవ, మమ్మలను కనికరించిన దేవ, మమ్మలను బ్రతికించిన దేవ, దిక్కుమాలిన స్థితిలో మతి లేని స్థితిలో తిరుగుతున్నప్పుడు ఇదిగో నా మార్గములో రండి వెంబడించండి మమ్మలను నీ బిడ్డలుగా చేసుకుని సిలువ రక్త ప్రోక్షణ ద్వారా కడిగి శుద్ధులను చేసి విమోచించిన మా తండ్రి, మీకే వందనములు చెల్లించుకుంటున్నాము. భీతి చెంది ఉండగా ధైర్యపరచినావే, అలసి సలసి ఉండగా సేద తీర్చినావే. భీతి చెంది ఉండగా ధైర్యపరచినావే, అలసి సొలసి ఉండగా సేద తీర్చినా. మా పితరుల కాచింది నీవే, ప్రియ శిష్యుల సంధించినావే. మా పితరుల కాచింది నీవే, ప్రియ శిష్యుల సంధించినావే. నీ ఆత్మ మా ఊపిరి దైవమా యెహోవా దేవా, నీ ఆత్మ మా ఊపిరి అయ్యా. అలనాడు నీవు నీవు జీవవాయువును నరునిలో ఊతకపోయి ఉండినట్లయితే మేము మృతులుగానే ఉండిపోయే వాళ్ళము, కానీ ఈ రోజున జీవవాయువును జీవాత్మను మాలో ఉంచి మిమ్మలను కీర్తించు వారుగా, మిమ్మల్ని ఆరాధించేవారుగా, మిమ్మలను స్తుతించేవారుగా, మిమ్మలను కొనియాడేవారుగా చేసినందుకు, మమ్మలను భయభ్రాంతుల నుంచి విడుదల చేసినందుకు మీకే స్తుతి వందనము. పరిశుద్ధాత్మ దైవమా ఆదరణిచ్చు నేస్తమా, క్రీస్తను మన రూపమా ప్రభావ వాక్యం.
పరిశుద్ధాత్మ దైవమా ఆదరణిచ్చు నేస్తమా క్రీస్తును మనుగరూపమా ప్రభావ వాక్య ఘట్టమా ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన ఆత్మ సత్యములతో చేతు నీకే ఆరాధన విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన విరిగి నలిగిన హృదయముతో నీకే ఆరాధన పరిశుద్ధాత్మ దైవమా ఆదరణిచ్చు నేస్తమా చేతకాని వారమైనా వ్యతిరేకులమైనా తిరుగుబాటుదారులమైనా మిమ్మలను మరిచిన వారమైనా మీపై వ్యసనపడిన వారమైనా సరే
మీ యొక్క అవ్యాహజమైన ప్రేమను జీవజల నదీ ప్రవాహము వలె మా బ్రతుకులలోనికి నిరంతరము పంపిస్తూ మమ్మలను బ్రతికింపజేస్తూ నడిపిస్తున్నా ఓ ప్రేమవయ్యున్న మా ప్రభువా, మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకే స్తుతులు. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది. నాకు విలువను ఇచ్చినది, నన్ను వెలిగించినది మహోన్నత రాజు. నాకు స్థానం ఇచ్చినది, నాకు విలువను ఇచ్చినది, నన్ను వెలిగించినది ఆనున్నత స్థానం. నాకు స్థానం ఇచ్చినది ఉన్నత ప్రవహించి నిరంతరము మనల్ని బ్రతికింపజేస్తూ జీవింపజేస్తూ తన మార్గంలో నడుపుతున్నది ఆ పరమ తండ్రి కృప, పరమ తండ్రి ప్రేమ. మనల్ని వెంటాడకపోతే సహోదరుడా సహోదరి మనం ఈనాడు నశించిపోయి ఉండేవారు. కేవలం ఆయన ఉచిత కృప వల్లనే ఈ రోజున మనం బ్రతుకు. అందుకని ఆయన ఆత్మతో సత్యముతో బలమైనటువంటి గళములతో స్వరములతో సంగీతనాదములతో ఆయనను స్తుతిస్తూ హెచ్చించవలసిన వారుగా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నామము
యేసుక్రీస్తు ప్రభు యొక్క శక్తి అది మహత్తరమైనది. మన బతుకులలోని సమస్తమైన కీడులను, సమస్తమైనటువంటి ఇబ్బందులను విడిపింపగలిగినది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఘనమైన నామము, శ్రేష్టమైన నామము. అది వధింపబడినటువంటి గొర్రె పిల్ల యొక్క రక్తము, ఆ రక్తము ద్వారా మనకు విడుదల. ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీరు చిందించిన సిలువ కల్వరి రక్తము ద్వారా, పవిత్రమైన శ్రేష్టమైన రక్తము ద్వారా కలిగిన విడుదలను మేము అనుభవిస్తూ మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. అయ్యా మీకే వందనములు. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. యెషయాని రక్తంలోని శక్తి ఏనాటికి తగ్గేది కాదు. యుగాలైనా తరాలైనా నీలోని శక్తి, నీ రక్తంలోని ప్రభావము నిరంతరము నిలిచి ఉంటుంది. యుగ యుగాలు మారినా ఆగదు ఈ జయం, తరతరాలు దాటినా తరగదు నిశ్చయం. జయం 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 యేసుని రక్తం, జయం 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 యేసయాని రక్తానికి జయం, జయం జయం యేసుని రక్తం, జయం నా జీవితంలో ఉన్న బలహీనతలను,
దయ్యపు శక్తుల చేత, అంధకార శక్తుల చేత, వాయుమండల సంబంధమైన శక్తుల చేత పీడింపబడేటటువంటి ఎవరినైనా విడుదల చేయగలిగిన శక్తి కలిగినది మన యేసయ్య రక్తం. ఆ రక్తమును ఆశ్రయిద్దాం, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా కడగబడదాం. ఆ దేవాది దేవుని స్తుతిస్తూ ముందుకు కొనసాగుదాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, మైటీ లార్డ్, నీకే వందనములు ప్రభువా, నీకే స్తోత్రములు నాయనా. హల్లెలూయా, తండ్రి మీకే ఆరాధన. మీ ప్రియ కుమారుని క్రీస్తు వారిని బలియాగంగా పంపించిన మా తండ్రి మీకే ఆరాధన. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టక పరిశుద్ధాత్మని ఆదరణకర్తను పంపించిన తండ్రి మీకే ఆరాధన, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాము. మీ నామమే హెచ్చింపబడునుగాక, మీ నామమే కీర్తింపబడునుగాక, మీ నామమే మహోన్నతమైన స్థానంలో నిలువబెట్టబడునుగాక. మీకే వందనములు తండ్రి, మీకే స్తోత్రములు ప్రభు, మీకే సమస్త మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకుంటూ ఈ ఆరాధనను మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి.